నమస్తే, వెల్కమ్ టు మిడ్డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక చిన్నారి సహా 9 మంది చనిపోయారు. వీరిలో అత్యధికులు ఒకే కుటుంబానికి చెందినవారు. అపార్ట్మెంట్లో కారు రిపేర్ షెడ్ నిర్వహిస్తుండటంతో అక్కడ మంటలు చెలరేగాయి. అక్కడే డీజిల్ను డ్రమ్ముల్లో నిల్వ చేయడంతో మంటలు వ్యాపించి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చాయి. ఘటనా స్థలాన్ని మంత్రి కేటీఆర్ సహా అనేక మంది నాయకులు ఉన్నతాధికారులు సందర్శించారు. జనావాసాల మధ్య ప్రమాదకరమైన రసాయనాలు దాచి ఉంచడం మీద ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఇటువంటి ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితులు ఏంటి, భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు అవసరమన్న విషయాన్ని వాళ్ళ మిడ్డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. అలాగే జూమ్లో యాడ్ అవుతున్నారు విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శ్రవణ్ కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వినిపిస్తుందండి? యా, క్లియర్ అండి. చెప్పండి మేడం. ఓకే అండి, ముందుగా కృష్ణకుమారి గారితో మాట్లాడదాం. కృష్ణకుమారి గారు, మీరు చెప్పండి. నమస్తే మేడం, సెకండ్. ఓకే, కృష్ణకుమారి గారు మీరు చెప్పండి, తప్పు ఎవరిది అయినా కానీ 9 మంది ప్రాణాలు పోయాయి, అంటే అమాయకుల ప్రాణాల మీదకి తెస్తున్నారు, అంటే వ్యాపార కకృతి అని అనుకోవచ్చు. ఇది కూడా సీక్రెట్గా జరుగుతుందన్న విషయం కూడా తెలిసిపోతుంది. అంటే దీన్ని ఎవరిని బాధితుల్ని చేయాలి, అసలు బాధ్యుల్ని చేయాలి? అక్కడ కార్ షెడ్ ఏమన్నా నల్లపోస అండి కనపడకపోవటానికి. కార్ షెడ్ ఉంది అన్నప్పుడు కార్ షెడ్లో పెట్రోల్ డీజిల్ ఫ్యూయల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది శుభ్రం చేయడానికి కావచ్చు, లేకపోతే ఏ పర్పస్కి అయినా సరే. అసలు జనావాసాల మధ్యలో అలా ప్రమాదకరమైన వాటికి ఇవ్వడం, అసలు చాలా బిల్డింగ్స్కి పార్కింగ్ ప్లేస్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అని చెప్పి ఒక స్పెషల్ డ్రైవ్ చేసి ఒకనొక టైంలో ఆ షాపులన్నీ తీసేయించి పార్కింగ్కి అలాట్ చేసిన రోజులు చూసాం మనం. అయితే ఇప్పుడు కాలక్రమేణ ఈ మధ్య కాలంలో అయితే ఏ విధమైన పర్యవేక్షణ లేదు. ఇప్పుడు అగ్ని ప్రమాదాలుగా చూసుకుంటే మాత్రమే దాదాపు పెద్ద అగ్ని ప్రమాదాలు ఒక 10 జరిగాయి ఈ మధ్య కాలంలో. అంటే పోయిన సంవత్సరం నుంచి లెక్కేసుకుంటే ఒక 10 జరిగాయి సంవత్సర కాలంలో. ఈ 10ట్లో కూడా పెద్ద పెద్ద బిల్డింగుల్లో పైనేమో కుటుంబాలు ఉంటాయి, రెసిడెన్షియల్, కిందేమో ఈ బిజినెస్లు. ఒకటి కార్ల లోపల ఇంటీరియర్స్ చేసే సికింద్రాబాద్లో చూసాం మనం. అది దానిలో చాలా ఇంటీరియర్స్ అంటే ఇలా ఇలా కొంచెం ముట్టుకుంటే చాలు త్వరగా మంటలు వ్యాప్తి, అలాంటివన్నీ ఉన్నాయి. ఉండేసరికి ఏమైంది, ఆ రోజు అసలు మంటలను ఆర్పటానికే 2 రోజులు పట్టింది. అంటే ఇట్లాంటి జరిగినప్పుడైనా సరే, ఇప్పుడు ముందే మేల్కొనడం కరెక్టు, మేల్కొనలేదు పోని పొరపాటు జరిగింది అనుకుందాం, అసలు ఒకటి జరిగినప్పుడైనా బుద్ధి రావాలి కదండి. ఇలా వరుస పెట్టి అగ్ని ప్రమాదాలు ఈ విధంగా జరుగుతుంటే కాటేదాని వైపు కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. రసాయనాలు, ప్రమాదకరమైన రసాయనాలు నిల్వ ఉంచుతారు. ఈ నిల్వ ఉంచినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కకృతికి రేకుల షెడ్ లాంటి చోటనే అద్దె తక్కువ కావాలి వీళ్ళకి. దానికోసం ఏమవుతుంది, అక్కడ బాగా ఎండ అది ఉన్నప్పుడు ఒక ఒత్తిడి వ్యాపించి ఈలోపు ఈ రసాయనాలు రియాక్షన్స్ గురించి వాళ్ళకి పెద్దగా అవగాహన కూడా ఉండదు. జస్ట్ స్టోర్ చేయడం అనే దానిపైన ఎందుకు ఉండదండి అవగాహన? మీకు నాకు కెమిస్ట్రీ తెలియదు, వాళ్ళకెందుకు తెలియదు? ఆ బిజినెస్ చేసే వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళ ఇంట్లో అక్కడ రెసిడెన్షియల్ గా ఉంటున్న వాళ్ళకి అంత పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుంది అని తెలియదు. నేను రెసిడెన్స్ గురించినే మాట్లాడట్లా, వాళ్ళు అమాయకులు, వాళ్ళకి వాళ్ళకి తెలియదు అసలు ఈ ప్రమాదాన్ని ఊహించలేరు. ఈ బిజినెస్ చేసే వాళ్ళకి తెలుసు. అదే వీళ్ళింట్లో అయితే అలాంటివి పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. అసలు జనావాసాల మధ్యలో కమర్షియల్కి పర్మిషన్ ఇవ్వడమే తప్పు. ఇది మొదటగా జరగాల్సింది ప్రక్షాళన. రెండోది పార్కింగ్ ప్లేసుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆ బండ్లు వచ్చినేమో రోడ్ల మీద ఉంటాయి, ట్రాఫిక్ జాము విపరీతంగా. ఇప్పుడు ఈ షాపులు నిర్వహించే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆ బిల్డింగ్ యజమానులు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ తోటి వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. వీళ్ళు ఇచ్చే చందాలకు కక్కుర్తిపడి ఈ పొలిటీషియన్స్ కూడా దీని మీద ఏమి నిబంధనలు గురించి గాలి వదిలేస్తున్నారు. అంటే యాతావాత చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఏదైనా సమాజంలో ఒక క్రైమ్ జరగాలి అంటే కనుక ఒక వ్యక్తి స్వార్థంతో పాటు ఒక రాజకీయ నాయకుడు, ఒక పోలీస్ ఆఫీసరు, అలాగే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్, బ్యూరోక్రాట్స్, వీళ్ళందరి సమ్మతితోనే ఒక
దరిద్రం అనేది జరుగుతుంది. దీనివల్ల నష్టపోతుంది ఎవరండి? సామాన్య అమాయకులు. అమాయకులు కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ 9 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు అంటున్నారు మీరు. అలా కాకోకుండా ఒక 3-4 కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు కదా. ఎందుకంటే భార్య ఇంట్లో ఉంటుంది, భర్త పనికి వస్తాడు, లేదంటే భర్త ఇంకో చోట పనికి వెళ్తాడు, భార్య ఇక్కడికి పనికి వచ్చింది అనుకోండి. భార్యో భర్తో ఎవరో ఒకళ్ళు ఆ కుటుంబంలో మిస్ అయిపోయినట్టే కదా. దీనివల్ల ఈ మిస్ అయిపోవటం వల్ల కరెక్ట్గా వాళ్ళకి పిల్లలు ఉండుండొచ్చు, ఆ పిల్లలకి తల్లో తండ్రో లేకుండా అయిపోయే పరిస్థితి. అసలు ఈ జన నష్టం గురించి నన్ను అడిగితే మన భారతదేశంలో ఒక మనిషి ప్రాణానికి విలువ లేదండి. ఇక్కడ చనిపోతున్నట్లుగా గనక పాశ్చాత్య దేశాల్లో గనక ఒక మనుషులు గనక చనిపోతే గనక చాలా పెద్ద గొడవలు అవుతాయి. అక్కడ ఒక వ్యక్తి ప్రాణానికి చాలా విలువ అక్కడ. ఇక్కడ మనకు అసలు ఆ విలువ అనేది లేదు. వీళ్ళకి విలువ ఎప్పుడవుతుంది అంటే ఓట్లేసేటప్పుడు మాత్రమే వీళ్ళు మనుషులను లెక్కేసుకుంటారు. ఇన్ని ఓటర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, నా ఓటర్లు నాకు ఓటు వేయాలి, ఇదే చూసుకుంటున్నారు తప్పితే వీళ్ళు. అయితే మొత్తానికి నిర్లక్ష్యం రాజకీయ నేతల నుంచి, పోలీసుల నుంచి, అందరి నుంచి ఉందండి. పోలీసులు అధికారులు, అధికారులు. శ్రవణ్ కుమార్ గారు, మీరు చెప్పండి, అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి వచ్చిన ఫైర్ సేఫ్టీ అధికారులకు కానీ అక్కడికి వచ్చిన పోలీస్ అధికారులకు కూడా అసలు ఆ కెమికల్ ఏంటి అనే దానిపైన కూడా క్లారిటీ లేదు. కాకపోతే పెద్ద ఎత్తున అక్కడ బ్యారెల్స్ బ్యారెల్స్ కెమికల్ నిల్వ ఉన్న పరిస్థితులు మనం చూసాము. అసలు దీన్ని ఎలా చూడాలంటే నిజంగా అంత పెద్ద ఎత్తున అక్కడ స్టోర్ చేస్తున్న విషయం నిజంగా అధికారులకు తెలీదా, తెలిసి తెలివినట్టు వదిలేశారు అనుకోవాలా? ఇక్కడ ముక్కురిది తప్పు ఉందండి. ఫస్ట్ ఆ యజమాని తప్పండి, రెండవది ఆ విధానానికి, ఆ వ్యాపారానికి, ఆ బిల్డింగ్కు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు తప్పండి. మూడవ తప్పు, పెద్ద తప్పు అది కూడా, నైబర్హుడ్ నైబర్స్ మీ ఇంటి పక్కన ఆ కెమికల్ స్టోర్ అవుతున్నప్పుడు మీ అపార్ట్మెంట్ పై పోర్షన్లో, కింది పోర్షన్లో ఇట్లా కెమికల్స్ కానీ ప్రమాద భరితమైనటువంటి యాక్టివిటీస్ కానీ ఇతరఇతర ఏదైనా సరే అండి, యాక్టివిటీస్ ఏవో యాక్టివిటీస్ అవుతుంటాయి, అవి అవేడ్ ఆఫ్ లా, లా చట్ట విరుద్ధంగా ఒక టపాసుల తయారీ కర్మాగారమో, కెమికల్ కర్మాగారమో, ఇంకా అదర్ దెన్ ఏదైతే చర్మాన్ని స్కిన్ క్లీన్ చేసే స్మెల్ రాహితమైనటువంటి ఏదైనా సరే అండి, అట్లాంటి వ్యాపారాలు ఇటు లంచాలు ఇచ్చి వ్యాపారస్తులు పర్మిషన్ తీసుకుంటారు, లేదా పర్మిషన్ లేకున్నా కూడా వితౌట్ పర్మిషన్ నామమాత్రముతో పనిచేస్తుంటారు. దాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు లంచాలకు లేదా ఇన్ఫ్లుయెన్స్ కండి, రెండు రకాలు ఉంటుంది. పర్సంటేజ్ లాభాలు లంచం తీసుకొని పర్మిషన్ ఇచ్చేది ఒక రకం అండి, రెండవది ఇన్ఫ్లుయెన్స్. పెద్ద సార్ చెప్పినాడు, లేదా మా మతస్థుడు చెప్పాడు, మా కులస్థుడు చెప్పాడు, లేదా మా పార్టీ అధికార పార్టీ చెప్పింది అని చెప్పి ఊరక చూసి చూడే కోరుకునేటువంటి విధానాలండి. వెరసి ఏదైనా సరే ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా బలయ్యేది ఎవరంటే అమాయక కార్మికులు. కార్మికులు అంటేనే మనకు తెలుసు దినసరి మీద బతికేటువంటిది, అంటే పొద్దంతా చేస్తూనో 30 రోజులు చేస్తూనే బతికేటువంటి జీవితాలు. వాళ్ళకు ఒక ఆరోగ్య బీమా ఉండదు, కష్టం వస్తే ఏదైనా ఏదో చిన్నపాటి జ్వరం కానీ చిన్నపాటికి వస్తేనే వాళ్ళకి జీవితంలో భరోసా లేదు. ఇట్లాంటి ప్రమాదానికి బలైతే మేడం గారు చెప్పినట్టు భర్త భార్య ఎవరొకరు కోల్పోయినా, లేదా ఎదగాల్సిన కొడుకు, చేతికి రావాల్సిన కొడుకు, భవిష్యత్తున్న కొడుకులు ఎవరు చనిపోయినా కూడా నష్టం తీవ్రంగా ఉంటుంది. నామమాత్రం ఎక్స్కరేషాలు కానీ అప్పుడప్పుడు అప్పటికప్పుడు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు, అధికారులు సస్పెండ్ చేయడం కానీ ఏదో ఏదో మాట సహాయం చెప్పినట్టుగా ఇది చేస్తారు. కానీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ఇటు అధికారుల్లోనూ ఇటు ప్రభుత్వంలో లేదండి. ముఖ్యంగా నేను వీళ్ళిద్దరినే కాకుండా నైబర్హుడ్ మన ఇంటి పక్కన జరుగుతున్నప్పుడు మనకు ప్రమాదం పొంచుందని ఫిర్యాదు చేయడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి. సీక్రెట్గా చేయొచ్చు, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, మామూలు కోర్టు కానీ, లేదా కలెక్టర్ కానీ, లేదా ఎంఆర్ జుడిషియర్స్ ఏదైతే వారికి ఫిర్యాదు చేయొచ్చు, హిడెన్లో చేయొచ్చు అండి. ఈరోజు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మా ఇంటి పక్కన పలానా ప్రమాదభరిత కెమికల్ ఉంది, మా ఇంటి పక్కన ప్రమాదమైన బాంబులు తయారు చేస్తున్నారు, మా ఇంటి పక్కన చర్మాన్నో ఇంకేదో చేస్తున్నారు, ఫిర్యాదు చేయలేనటువంటి అచేతనంగా ఉన్న ప్రజల్లో కూడా అండి, భయంతో ఉన్నటువంటి ప్రజల్లో కూడా తప్పండి. దానివల్లనే అందరూ మూల్యం చెల్లిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా అధికారులు రెండు తరహాలు అండి. మనం ఇప్పుడు రాజకీయ నాయకులు స్కామ్ కూడా చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు కానీ, గతంలో వైఎస్ రాజశేఖర స్కాములు కానీ, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న అధికారులు నోటిఫైల్ చేసి మేము సంతకాలు పెడుతున్నాం అంటున్నారు. ఇక్కడ లంచము షేరే ఉండదండి, దానివల్ల కూడా ప్రజాధనం, ప్రజల ఆస్తులు నష్టమవుతుంది. ఇక్కడ లంచం తీసుకొని ఇలాంటి పర్మిషన్లు ఇస్తుంటారని ఇదో తరమైనటువంటి అవినీతి. దీనివల్ల ఇట్లాంటి అంటే ఇది బహుశా 10 ఏళ్ళ కిందనో 5 ఏళ్ళ కింద పర్మిషన్ ఇచ్చి ఉంటే ఆనాటి అధికారులు బాధ్యతలు చేయాలి.
అనునిత్యం రోజు పరివేక్షించాల్సినటువంటి అధికారులు ఫైర్ సేఫ్టీ కానీ జిహెచ్ఎంసి కానీ అక్కడ జ్యుడిషియర్స్ ఏదైతే ఉన్నాయో ఈవెంట్స్ మనకు బ్లూ కార్డ్స్ అని మన బుల్లెట్ మన బైక్ మీద తిరిగే పోలీస్ గార్డ్స్ కూడా ఉంటారండి ఆ పరిసర ప్రాంతంలో ఏం జరుగుతుంది యాక్టివిటీస్ అనమా పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి రెగ్యులర్ గా పెట్రోలింగ్ అలాంటివి జరుగుతూ ఉంటే ఒక రకంగా చెప్పాలంటే నగరంలో ప్రతి ఒక్క ఏరియాలో నిఘా అనేది అయితే ఉంటుంది తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున ఉంటుందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న వీళ్ళందరూ అంటే పరివేక్షణ ఉన్నటువంటి ఆ బ్లూ కార్డ్స్ కానిస్టేబుల్ తో సహా పెట్రోలింగ్ వెహికల్ సహా జ్యుడిషియల్ తో సహా అందరి ఫైర్ సేఫ్టీ అన్ని జిహెచ్ఎంసి అందరి కూడా బాధ్యులు చేస్తూ కట్టడి చేసి శిక్షారులు కాదని మొదట సస్పెండ్ పర్మినెంట్ చేస్తే రిమూవ్ చేస్తేనే కానీ వీళ్ళకి కొంచెం భయం వస్తుందండి ఎందుకంటే ఎవరో చేసింది కావచ్చు కానీ వీళ్ళు పర్యవేక్షించే బాధ్యత ఈరోజు డ్యూటీలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుందండి వాళ్ళని బాధ్యతలు చేస్తే తప్పించి ఇట్లాంటి కొంచెం కంట్రోల్ అవుతాయి పూర్తిగా అవుతుందని నేను చెప్పలేను ముఖ్యంగా ఇటు అధికారులు ఇటు ప్రజలు నైబర్హుడ్ వాళ్ళు కూడా చైతన్యంగా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉందండి ఈ యొక్క ప్రమాదం కాదు ఎలాంటి ప్రమాదాలు కానీ నైబర్హుడ్ కూడా యాక్టివ్గా ఉండి వాళ్ళకి ఏమైనా ఏదన్నా అయితే భయం ఉన్నప్పుడు కానీ హిడెన్గా సీక్రెట్గా పేరు తెలియజేయకుండా ఫిర్యాదు చేయొచ్చు అండి ఈరోజు అన్ని రకాలు ఉన్నాయి మీడియా సంస్థలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీడియా సంస్థలైనా వస్తాయి వీటి వాటిని వెలుగు తీసి ఇట్లాంటివి కాదు ఎప్పుడో ఏదో ప్రమాదం జరిగినప్పుడు మనం చూసాం రంజాన్ పండుగప్పుడు ఇంట్లోనే వాళ్ళు హలీం వండటం వల్ల పెద్ద ప్రమాదం పాత భవనం కూలిపోయింది అప్పుడు ఏదో అడావుడి చేస్తారు వరదలు వచ్చినప్పుడు పాత భవనాల మీద అడావుడి చేస్తారు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజు రెండు రోజులు చేస్తారు అది అలా కాకుండా నిత్యము పర్యవేక్షణ చేస్తూ ఇప్పటికైనా మనం ఒక డ్రైవ్ అని చేయాలి మీ నైబర్హుడ్ ఏదైనా ప్రమాదం ఉందా అట్లాంటి మాకు ఫిర్యాదు చేయండి అని ఒక పాలసీ అవేర్నెస్ పబ్లిక్ తో పబ్లిక్ లో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని మీరు చెప్తున్నారు ఖచ్చితంగా మేజర్ పార్ట్ అవుతుందండి ఎస్ కృష్ణకుమార్ గారు సంవత్సర కాలంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ కొన్ని కేసెస్లో సెటిల్మెంట్స్ చూస్తుంటాం మనం పోయిన ప్రాణాలు పోయినా ఇంకెందుకు దీన్ని పెద్దది చేయడం ఇంత సెటిల్ చేస్తాం అంత సెటిల్ చేస్తాం అవి కూడా నెక్స్ట్ ప్రమాదాలు జరగడానికి కారణం అనుకోవచ్చా అది ప్రమాదాలకి కారణం ఎట్లా అవుతుందండి ఎవరు కూడా తెలిసి అయితే నేను చనిపోతే ఇంత వస్తాయి అని చెప్పి ప్రమాదంలో అంటే అలా అనట్లేదు నేను ఇలా సెటిల్మెంట్ చేయడం అంటే ఇంకొకరు కూడా డబ్బులు ఇచ్చేసి మళ్ళీ వ్యాపారాలు కొనసాగించడం అంటే యాక్షన్ తీసుకోకపోవడం అనేది ఇక్కడ మనం ప్రధానం అంటే ఇప్పుడు మనము చట్టంలో ఒక మార్పు తేవాల్సిన అవసరం ఉందండి ఈ చట్టంలో తేవాల్సిన మార్పు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఎక్స్క్రేషియా అని చెప్పి 5 లక్షలు ఎక్స్క్రేషియా అని చెప్పి ప్రకటించారు అసలు ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలండి ఎక్స్క్రేషియా అసలు ప్రభుత్వం ఎక్స్క్రేషియా ఇవ్వడానికి వీల్లేదు ఎవరి దగ్గర నుంచి వదిలించాలి ఈ డబ్బులు అంటే ఎవరైతే అధికారి అక్కడ పర్మిషన్ ఇచ్చారో ఎవరైతే వ్యాపారం నడుపుతున్నారో వాళ్ళ ఆస్తుల నుంచి వీళ్ళకి ఎక్స్క్రేషియా ఇప్పించాలి 5 లక్షలు కాదు వాళ్ళ ఆస్తి మొత్తం ఇప్పించాలి వీళ్ళకి అప్పుడు కానీ వీళ్ళకి నేను ఇంత కక్కుర్తిపడి ఇంత పాపాలు చేసి సంపాదించిన డబ్బులు ఎలాగూ ఏదైనా జరిగితే నా కుటుంబానికి మిగలదు అనే ఒక భయం ఉంటే వాడు సరిగా ఉంటాడు శ్రవణ్ కుమార్ గారు దీని గురించి మీరు ఏమంటారు నిజమండి నేను మేడం గారు కృష్ణకుమార్ గారితో ఏకీభవిస్తూ ఇంకా కొంచెం యాడ్ కూడా చేస్తాను ఇటు ప్రమాదానికి కారణమైనటువంటి సంస్థలే కాదు ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేసిన అధికారులు ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ ఇంత ఇతర ఏ అధికారులకైతే వాళ్ళ అధికారులు ప్రావిడెంట్ ఫండ్ నుంచో జీతం నుంచో వాళ్ళ నుంచి ఇవాళ కానీ కష్టపడి చెమట వచ్చి పన్నులు కట్టిన డబ్బుని ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేయవల్ల జరిగినటువంటి ప్రమాదానికి ప్రజల ధనాన్ని ఎందుకు 5 లక్షలు 20 లక్షలు చేతులు దులుపుకోవడం ఎందుకు దానికి ఇటు క్రైమ్కి కారణమైనటువంటి వ్యాపార వ్యవస్థలు కానీ బిల్డింగ్ వ్యవస్థలు కానీ ఎవరైనా వాళ్ళ నుంచి కానీ లేదా వాళ్ళ నుంచి ప్లస్ నిర్లక్ష్యం వహించిన అధికారుల నుంచి ఇద్దరికి కూడా వాళ్ళ సొంత పర్సనల్ ఆస్తుల నుంచి ఎక్స్క్రేషియా ప్రకటించాలే కానీ ప్రజలు కట్టుకున్న పన్నుల నుంచి తెచ్చిన ఆదాయం నుంచి వీళ్ళెవరు ఎక్స్క్రేషియా ప్రకటించడానికి ఇలా ఇచ్చుకుంటూ పోతే అందుకని ఎవరికి భయం వస్తలేదు ఒకవేళ ఇలా చేస్తేనే కనీసం క్రైమ్కి బాధపడే వాళ్ళు కానీ నిర్లక్ష్యం వహించే అధికారులు కానీ అవేర్ అవుతారని నా ఉద్దేశం అది ఎస్ అలాగే మేడం మీరు చెప్పండి అంటే నిజంగా అది పాసిబులా ఎవరికి తెలియకుండా అంత పెద్ద ఎత్తున పెట్టడం అనేది నిజంగా పాసిబుల్ అంటారా అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ సొసైటీ వాళ్ళని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో కొంచెం కక్కుర్తిపడి ఇట్లాంటి వాటికి పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు అలా ఏదైనా సరే వ్యక్తిగత స్థాయిలో ప్రశ్నించడం అనేది మన దేశంలో అంత లేదు ఎస్ మనం ప్రశ్నించం ఎందుకంటే నా ఒక్కడితోటి ఏమవుతుంది అనుకుంటారు ఇలా ఒక్కళ్ళు నాకెందుకు అని ఊరుకోవడం వల్లనే
మనం రోడ్ల మీద చెత్త దగ్గర నుంచి మనం చేసేది మనం చేస్తాము, రెండో వాడు చేసేదాన్ని కూడా మనం సహిస్తాము. ఎందుకంటే మన ఎవడో క్వశ్చన్ చేయకుండా ఉంటాడు, అందుకని మనం ఎవరిని క్వశ్చన్ చేయకుండా ఉందాము. అంటే ఇది పరస్పర అంగీకారంతో సహకారంతో జరిగే పనులు ఇలాంటివన్నీ. అయితే ఈ కానీ మనం వీళ్ళని ప్రశ్నించే కన్నానండి అధికారుల్ని ప్రశ్నించాలి. ఎందుకంటే వాళ్ళు నెల నెల జీతాలు తీసుకుంటున్నారు, మరి నెల నెల వాళ్ళు జీతాలు తీసుకుంటూ వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేయకుండా, వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు న్యాయం చేయకుండా, అసలు అంటే ఒక అధికారి అంటే అధికారికి ఎన్ని అధికారాలు ఉంటాయి చేతిలో? అధికారాలు ఉంటాయి కాబట్టే కదా ఆయన అధికారి అంటారు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ వెళ్ళి ఎవరికైనా చెప్పాము అనుకోండి, పోండమ్మా అంటారు. అదే ఒక అధికారి చెప్పాడు అనుకోండి, వింటారు మాట. అందుకని ఏంటంటే అధికారుల్ని ఖచ్చితంగా బాధ్యులు చేయాలి. ఈ అధికారులకి భయం ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళు చే కొంతమంది వ్యక్తిగతంగా కూడా వృత్తిపరంగా మనం ఖచ్చితంగా నైతికంగా బద్దులమై ఉండాలి అని అనుకునే అధికారులు కొంతమంది ఉంటారు. కానీ అలా ఉండని అధికారులకి వాళ్ళ ధీమా ఏంటి అంటే నాకు వచ్చే దాంట్లో నా పైవాడికి వాటా ఇస్తాను అంటే అందరూ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్న పరిస్థితి తీసుకొస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. అలా కాకుండా అధికారులనే ఖచ్చితంగా బాధ్యుల్ని చెయ్యాలి. ఒక రోడ్డు వేశారు అంటే వేసి వెళ్ళారు అంటే ఆ రోడ్డు సరిగా అవలేదు అంటే తొందరగా పాడైపోయింది అన్నప్పుడు ఆ కాంట్రాక్టర్తో పాటు దాన్ని పర్యవేక్షించిన ప్రభుత్వం తరఫు నుంచి బిల్లులు పాస్ చేసిన వాళ్ళకు కూడా బాధ్యుల్ని చేయాల్సినంత అంటే ఒక అకౌంటబిలిటీని సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని కల్పించాల్సిన అవసరం మన ప్రభుత్వాలకు ఉంది. ప్రభుత్వాలు ఆ పని చెయ్యట్లేదు. అంటే ఇక్కడ మార్పు కింద నుంచి కాదు రావాల్సింది, పైనుంచే రావాలి. ప్రభుత్వం నుంచే మార్పు, ప్రభుత్వం పైనుంచే. మనతో పాటు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ సాత్విక గుప్తా గారు యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అంటే దాన్ని చూస్తే ప్రాథమికంగా మీరు ఎలాంటి అంచనాకు వచ్చారు, అందులో ఎవరిది ఫెయిల్యూర్ ఎక్కువగా కనిపిస్తుంది? ఆబ్వియస్లీ బిల్డింగ్ మెయింటెనెన్స్ అండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ప్రీవియస్గా మనము సికింద్రాబాద్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో అప్పుడు మన గవర్నమెంట్ నుంచి చాలా ముఖ్యమైన స్టెప్స్ తీసుకున్నారు. ఏమనంటే ఈవెన్ బిలో 500 SFT ఉన్న వాళ్ళకు కూడా డెఫినెట్లీ మ్యాండేటరీ NOC కావాలి, వాళ్ళకు కూడా మ్యాండేటరీ ఇదేంటి ఇన్ని ABC కావాలి, ఇన్ని CO2 కావాలి, వాళ్ళకు ఒక NOC అనేది కావాలి అని చెప్పి స్పెసిఫిక్గా కొన్ని కంపెనీస్ నుంచి కూడా వాళ్ళు ఇదేంటి గవర్నమెంట్ ఆథరైజేషన్ తీసుకొని ఎంక్వైరీ చేసి వాళ్లకు గవర్నమెంట్ తరఫున NOC ఇచ్చే అధికారం కూడా ప్రొవైడ్ చేసిందండి. ఆ విధంగా చూసుకున్నట్టయితే అదొక ఫైబర్ మేకింగ్ ఇదేంటి కెమికల్ ఏరియా కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ దగ్గర యాక్చువల్లీ ఒక్క ఎంతవరకు అనేది యూనో ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ అనేది ఉందనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బట్ చూసినంత వరకు అయితే అది ఒక పాత బిల్డింగ్ లాగా అనిపిస్తుంది అండ్ అందులో డెఫినెట్లీ మెయింటెనెన్స్ అయితే లేదు. ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఏదన్నా కొత్తగా అయిందనుకోండి, ఎవరన్నా బాగా పుష్ చేస్తేనే దాంట్లో హవా కనిపించి వాటి కోసం పెట్టుకోవడం తప్పితే సొంతంగా ఇది అవుతుంది దీని గురించి మనం పెట్టుకోవాలి అన్న ఉద్దేశం అయితే ఎక్కడా కూడా లేదు. మొన్న కూడా నేను ఒక బయట ఇలాంటి ప్లేసే ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమని చెప్పారంటే 6 నెలల కింద పోలీసులు అందరూ హవా చేస్తారు మేడం, ఇప్పుడు ఎవరు రావట్లేదు కదా, ఏం అవసరం ఉంది అన్నట్టుగా అయిపోయింది. సో దీని గురించి ప్రాపర్గా అందరికీ అవగాహన అనేది మ్యాండేటరీ అనేది నా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఓకే, అలాగే పర్మిషన్స్, అక్కడ పర్మిషన్ ఉంది నిజంగా ఇచ్చి ఉండొచ్చా అక్కడ ఇవ్వకుండానే అలా జరిగింది? లేదండి, డెఫినెట్లీ. ఎందుకంటే నాకు అనిపించినంత వరకు అయితే అది ఆల్రెడీ రెసిడెన్షియల్ అంటున్నారు. సో మీద చనిపోయిన వాళ్ళు కూడా రెసిడెన్షియల్ పీపుల్ అనే అంటున్నారు. సో రెసిడెన్షియల్ పీపుల్ అయినా కూడా అదైతే బిల్డింగ్ అయితే పెద్ద బిల్డింగే కదా, బిలో 15 మీటర్సే కదా. సో బిలో 15 మీటర్స్ కూడా యాజ్ పర్ GHMC రూల్స్ అయితే వాళ్ళైతే బేసిక్ సేఫ్టీ అనేది ఇదేంటి మ్యాండేటరీ అని చెప్పేసి అయితే గవర్నమెంట్ చెప్తుంది కదా. సో ఆ విధంగా చూసుకున్నా వాళ్ళు మెయింటైన్ చేయాలి కదా. మెయింటెనెన్స్ ఉంటే ఎందుకు ఇద్దరు చిన్న పిల్లలు చనిపోయారు అంటే చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. అలాగే మంత్రి KTR అక్కడ మాట్లాడి ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేశాం 6 మంత్స్ బ్యాక్ అని చెప్పి చెప్పారు, అంటే ఏంటి అసలు ఏం చేస్తారు అందులో? జనరల్గా ఫైర్ సేఫ్టీ ఆడిట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇదేంటి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఒక గోడౌన్ అనే అనుకోవచ్చు, లేకపోతే కెమికల్ బేస్డ్ కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉంది, సో ఎంతమంది వస్తూ పోతూ ఉంటారు, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఒకవేళ ఇదేంటి ఇక్కడ హైడ్రన్ సిస్టమ్ మ్యాండేటరీ, హైడ్రన్ సిస్టమ్ కాకపోతే అట్లీస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నా ఉన్నాయా, ఎన్ని ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కాకపోయినా డెఫినెట్లీ వాళ్ళు రెసిడెన్షియల్ కాబట్టి బిల్డింగ్ మెయింటెనెన్స్ వాళ్ళన్నా ఉంటారు కదా, వాళ్ళకన్నా బేసిక్ యూనో ఎమర్జెన్సీ కోసం చెప్పడం జరిగిందా KTR గారు? ఆ బిల్డింగ్ కోసం అని నేను చెప్పట్లేదు, ఓవరాల్ గా ఆడిట్ అంటే ఇది అని నేను చెప్తున్నాను అంతే.
ఓకే అంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేస్తే ఎలా చేస్తారు అంటే అన్ని బిల్డింగ్స్ చేస్తారా అసలు ఎలా ఉంటుంది అనే ప్రాసెస్ జనరల్గా ఫైర్ సేఫ్టీ ప్రభుత్వ పరంగా కానివ్వండి లేకపోతే బయట కానివ్వండి అవుట్సోర్స్ చేసుకున్న థర్డ్ పార్టీ ఆడిట్ అయినా ఎలా ఉంటుందంటే జనరల్గా అది ఎంత స్క్వేర్ మీటర్స్ ఉంది ఏరియా అనేది బిల్డింగ్ ఎలాంటి బిల్డింగ్ అది 15 meters బిలోనా 15 meters ఎబోనా లేదు ఒత్తి షెడ్ అవుతే అది ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉంది ఏరియా ఆఫ్ దట్ అది కాకుండా దానికి తగ్గట్టుగా ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి ఒత్తి ఎక్స్టింగ్విషర్స్ సరిపోతాయా హైడ్రన్ సిస్టమ్ పెట్టుకోవాలా అలారం సిస్టమ్ పెట్టుకోవాలా వీటికి ఎన్ఓసి మ్యాండేటరీ ఉంటుంది ఎన్ఓసి ఉన్నా లేకపోయినా కూడా అట్లీస్ట్ థర్డ్ పార్టీ ఆడిటర్ దగ్గర నుంచి సర్టిఫైడ్ అని చెప్పేసి ఒక ఆడిటింగ్ లెటర్ అనేది తీసుకోవాలి అది దాంతోపాటు ఏ విధంగా మనము యునో వీళ్ళకి ఎవరికైనా సేఫ్టీ యూనో ట్రైనింగ్ ఉందా అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మినిమం ఎలా రియాక్ట్ అవ్వాలి బిల్డింగ్ లో నుంచి ఎస్కేప్ అవ్వడానికి వస్తుందా లేదా ఇప్పుడు చూసినట్టు అయితే స్టేర్కేస్ బిల్డింగ్ ఉంది మరి ఎమర్జెన్సీలో పిల్లలన్నా తప్పించాలి అదేమన్నా ప్రయత్నం జరిగిందా లేదా ఇవన్నీ కాకుండా అట్లీస్ట్ ఒక ఎక్స్టింగ్విషర్ ఎలా వాడాలి అనేది ఇలాంటి బేసిక్ అనేవి ఉంటాయి వీటన్నిటినీ మనం తీసుకున్నట్టు అయితే దీన్ని ఆడిటింగ్ ప్రొసీజర్ అని అంటారు ఎస్ శ్రవణ్ కుమార్ గారు సాత్విక గారు చాలా క్లియర్గా చెప్పారు అంటే సిస్టమాటిక్ అప్రోచ్ పర్మిషన్స్ కూడా వచ్చినప్పుడు ఇవన్నీ ప్రాసెస్ జరుగుతాయి ఎప్పుడైతే ఇలా ఇల్లీగల్గా చేయడానికి వెళ్ళిపోతారో వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు కదా అసలు నిజంగా ఇలాంటివి నగర వ్యాప్తంగా ఇలాంటివి ఇంకా ఉన్నాయని అంటారా మీరు శ్రవణ్ కుమార్ గారు మేడం ఒక నాకు పర్సనల్గా క్లారిఫికేషన్ అది మేడం ఇప్పుడు బిల్డింగ్ అంటే ఎవ్రీ బిల్డింగ్ 50 meters ఎబో ఉన్న వాటికి కంపల్సరీ ఫైర్ సేఫ్టీ కానీ ప్రాసెస్ ఉండాలి ఇన్వెస్ట్ ఉండాలి అంటున్నారు కదా ఉండని ఇల్లులు ఏమైనా ఉన్నాయని చెప్పి మీ జోన్ లో ఏమైనా చెకింగ్ చేస్తారా ఆ రూల్ ఉందా మీకు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఉండని ఇల్లులు అంటే 15 meters ఎబో అనే చెప్పట్లేదండి నేను 500 square meters నుంచి చెప్తున్నాను డెఫినెట్లీ అండి ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రతి ఒక్క బిల్డింగ్ కి కూడా ఎన్ఓసి అనేది మ్యాండేటరీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది అది వస్తేనే మిగిలిన పర్మిషన్స్ వస్తాయి అనేది ఇది జనరల్ ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకు కూడా ఇది ఒక ఐడియా ఉంటుంది ఎనీ కమర్షియల్ యాక్టివిటీస్ టేకెన్ ప్లేస్ వాళ్ళకు కూడా మ్యాండేటరీ మనకి ఎన్ఓసి అనేది మ్యాండేటరీ అనేసి పర్మిషన్ అవసరం ఉండాలి తీసుకుంటారు అది వేరే విషయం మీరు ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఆల్రెడీ మా మీరు అన్ని పర్మిషన్ లేకుంటే ఎన్నెన్ని ఉన్నాయి ఏవేవి రెడ్ జోన్లు ఉన్నాయి ఏవేవి నాట్ రెసిడెన్షియల్ ఆర్ లేదా సంథింగ్ ఇది ప్రమాదంలో ఉందని మీరు ఏమైనా నోటీస్ చేయడం కానీ నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చడం కానీ అట్లాంటి డ్రైవ్లు ఉంటాయా ఆ రూల్ ఉందా లేదా ఉండొచ్చు అంటే జస్ట్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అవుతేనైనా చెక్కింగ్స్ ఏమైనా ఉంటాయా అని తన ప్రశ్న అంటే మొన్న లాస్ట్ టైం ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా పెద్ద ఇన్సిడెంట్ చేసినప్పుడు స్పెషల్ డ్రైవ్స్ జరిగాయండి ఇంతకు ముందు మొన్న 6 months గ్యాప్ లో అయితే డ్రైవ్ జరిగిందండి ప్రతి ఒక్క ఏరియాలోకి వెళ్ళి డ్రైవ్ జరిగింది ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ లిటరలీ 2-3 days కి ఒకసారి వెళ్ళి డ్రైవ్ చేశారు అంటే వాళ్ళు ఆ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ ఫైర్ ఇది ఒకటే కాదండి మనకు దీవాళీ వస్తుందని చెప్పేసి కూడా ఎవరైతే ఫైర్ క్రాకర్స్ అమ్ముతారో వాళ్ళతోని కానీ వాళ్ళందరితో కూడా స్పెషల్ గా మీటింగ్ జరిగింది వీళ్ళకి జరిగింది వాళ్ళు ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ తీసుకోవాలి మా దగ్గరే ట్రైనింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా మీరు పాటించాలి అని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారండి శ్రవణ్ కుమార్ గారు ఇంకా నా ఉద్దేశం ఏంటంటే ఆ డ్రైవ్లు కాకుండా ఒక రూల్ 3 months తో 4 months ఖచ్చితంగా చెక్ చేసి ఈ బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ జనరల్ గా అయితే లేదు ఎన్వోస్ట్ లేదు కాబట్టి రెసిడెన్షియల్ ఉండడానికి కానీ కమర్షియల్ గా వాడడానికి వీలు లేదని ఒక స్టాంప్ వేసినట్టు రెడ్ స్టిక్కర్ ఏదైనా వేసేసి వీళ్ళు సదరు అథారిటీకి నోటీస్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అలాంటి పాలసీ కానీ అలాంటి రూల్స్ కానీ రావాల్సిన అవసరం అయితే ఉందండి మ్యాన్ పవర్ ఉంటుందండి ఇలా రెగ్యులర్ చెకప్ జనరల్ గా జనరల్ గా ఏంటంటే ప్రతి ఒక్క ఎన్ఓసి కూడా సర్టెన్ ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుందండి 1 year అను 2 years అను సో ఈ 1 year ఆఫ్ స్పాన్ లో ఏదైనా సరే ఎలాంటి ఎక్విప్మెంట్ పర్చేస్ చేసినా కూడా వాటికి కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది వాటికి కూడా డెఫినెట్లీ ఇయర్లీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది సో జనరల్ గా మనకు కనుక మెయింటెనెన్స్ ఓన్ బిల్డింగ్ లో ఎవరైనా మెయింటెనెన్స్ చూస్తున్న వాళ్ళు అయితే వాళ్ళన్నా చెక్ చేసుకుంటారు లేదా ఎన్ఓసి ఎక్స్పైర్ అయితే ఎప్పుడన్నా ఎవరైనా
ఏదన్నా రైడ్ కు వచ్చినప్పుడు గాని డెఫినెట్లీ అది చూపించి వాళ్ళు అడుగుతారు. ఇది అయితే ఇక్కడ ఇక్కడ ఇంకొకటి, రైడ్స్ కు వచ్చినప్పుడు ఎన్ఓసీ లేకుండా కూడా వాళ్ళు కంటిన్యూ బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు యాక్షన్ ఏం తీసుకుంటారు అనేది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే లంచం ఇచ్చి మేనేజ్ చేస్తారు అనేది సామాన్య ప్రజల నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి నాకు తెలిసినంత వరకు. అయితే బికాజ్ నేను ఐ మీన్ లైక్ ఇలా నేను ఆడిటింగ్స్ చేస్తానండి, అందుకే చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే అంత ఈజీగా ఫైల్స్ మూవ్ చెయ్యరు. డిపార్ట్మెంట్ వైజ్ డెఫినెట్ గా వాళ్ళ సిస్టమ్ కరెక్ట్ మేనేజబుల్ ఉంటుందండి, లేకపోతే సిస్టమేటిక్ గా ఉంటుందా? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ఎన్ఓసీ సపోజ్ లాస్ట్ మంత్ అయిపోయింది, ఈ మంత్ కంటిన్యూ చేస్తున్నాం, మీరు వచ్చారు ఏదో మేనేజ్ చేస్తే సిస్టమ్ లో అప్డేట్ అయిపోతుందా? అది ఎలా ఉంటుంది? ఏమీ ఉండదండి, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆన్లైన్. లాస్ట్ మంత్ అంతే. అంతే, అలా ఏమీ ఉండదు. మేడం నాది ఒక ప్రశ్న మేడం గారు. అడగండి శ్రవణ్ గారు. మేడం ఇప్పుడు ప్రమాదం జరిగింది కదా, బిల్డింగ్ మెయింటెనెన్స్ చేసుకోలేకపోవడం, అపార్ట్మెంట్ కమిటీ వాళ్ళ లోపాలు ఉండవచ్చు, లేదా కార్పొరేట్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు, కానీ ఫైర్ యాక్సిడెంట్ అయినందుకు ఇప్పుడు మీ ఫైర్ ఆఫీసర్ కానీ కన్సర్న్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటే వాళ్ళకి ఏమైనా పనిష్మెంట్ కానీ నోటీస్ కానీ ఇచ్చా ఉందా? అసలు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా? ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరేం చేయాలంటే ఎక్కడైతే ఎన్ఓసీ లేకుండానో మీకు మీ రూల్స్ ప్రకారం లేకుండా ఆ ఇంటికి ఎప్పుడైతే జిహెచ్ఎంసీ వాళ్ళు పన్ను కట్టకుండా డోర్లు తీసుకెళ్తున్నట్టు తాళం వేస్తున్నట్టు, మీరు కూడా ఇది రెసిడెన్షియల్ జోన్ కాదు, మీరు నివాసం ఉండడానికి అవకాశం లేదు, లాక్ చేయడం కానీ రిబ్బన్ కట్టుకోవడం కానీ ఆఫీసులతో చేస్తే బాగుంటుంది. మీకు అథారిటీ ఉంటుంది. ఫస్ట్ థింగ్, వచ్చేసి నేనేమి గవర్నమెంట్కి వర్క్ చేయట్లేదు, నేను ప్రైవేట్, నేను సాత్విక జనరల్లీ. ఓకేనా? నేను వచ్చేసి ఫైర్ అండ్ సేఫ్టీలో లెవెల్ 7 చేశాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి. రైట్ నౌ వర్కింగ్ ఇన్ ఇండియా. ఓకేనా? ఫస్ట్ థింగ్. అండ్ నన్ను సేఫ్టీ ఆఫీసర్ ఎందుకు అంటారు అంటే నా నేను అందులో నా కోర్స్ అలా ఉంది కాబట్టి. అపోజిట్ ఇప్పుడు డాక్టర్కి ఎలా అయితే డాక్టర్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి అలా, నేను చదివిన కోర్స్కి నన్ను సేఫ్టీ ఆఫీసర్ అని పిలుస్తారు. నాట్ ఓన్లీ ఫైర్ సేఫ్టీ, ఎవ్రీథింగ్ సేఫ్టీ ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏదైతే మీరు అంటున్నారో, మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. నేను 100% మీతో పాటు నేను ఉంటాను, ఎందుకంటే ఇట్స్ మై డ్యూటీ. ఏమని అంటే, ఏవైతే ఇంతకుముందు రైట్స్ చేశారో ఆ రైట్స్ ని ఇంకా ఈ పోలీస్ వాళ్ళు కానీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేసి మళ్ళీ ఇంకొకసారి అదే రైట్స్ ని కనుక కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ ప్రజల్లో ఇదేంటి ఒక చేంజ్ అనేది వస్తుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనం చూసుకున్నట్టు అయితే లాస్ట్ టైం ఎందుకు అంత స్ట్రిక్ట్ చర్యలు తీసుకున్నారంటే అసలు గ్యాప్ లేకుండా ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయండి. అదే సీన్ మళ్ళీ ఇప్పుడు ఒక 6 మంత్స్ తర్వాత రిపీట్ అయింది. అంటే అన్ని ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వలేదేమో, కానీ మేబీ యూసే దీవాలి ఎఫెక్ట్ అను ఏదో విధంగా అయితే కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ అయితే అయ్యాయి. అందులో మేజర్ ఇది కాబట్టి డెఫినెట్లీ దే నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్ అనేది. యాక్చువల్గా దివాలి ప్లేస్ లోనే చాలా వరకు జరిగాయి నిన్న అగ్ని ప్రమాదాలు. కాకపోతే అన్నిటికంటే ఎక్కువగా పెద్ద ఎఫెక్ట్ ఈ రోజు వరకు సుమారు 65 మంది సరోజిని కంటి ఆసుపత్రిలో నిన్న క్రాకర్స్ సంథింగ్ దీపావళి సందర్భంగా ఆ ఫైర్ ఇన్సిడెంట్ వల్ల పేషెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు కేవలం సరోజండి. సీజన్ వచ్చినప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఈ క్రాకర్స్. దీపావళి అకేషన్ జరుగుతున్నాయి, క్రాకర్స్ అమ్మే వాళ్ళ దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అన్ని కూడా ఎవిడ్ ఆఫ్ లా, అంటే ఇంటి దగ్గర జరిగేటప్పుడు స్టోర్ రూమ్ లో కానీ స్టోరేజ్ కానీ గోడౌన్స్ రూపంలో కానీ అపార్ట్మెంట్ బేసికల్ గా అవేర్నెస్ ఉండాలి పిల్లలను. అంటే పెద్దవాళ్ళు కూడా క్రాకర్స్ కాల్చే విషయంలో ఒక రకమైన స్వభావాన్ని వ్యక్తపరుస్తుంటారు, అది కూడా పెద్ద ప్రాబ్లం. yes, ప్రతి దగ్గర అవేర్ ఆఫ్ లా ఉంది. దానికి ఇటు అధికారులు, ఇటు ఎవరైతే సొంత వ్యాపారస్తులు కానీ రెసిడెంట్స్ కానీ నైబర్హుడ్ కూడా ప్రజలు కూడా పక్కన నా పక్కన ప్రమాదం ఉంది, మమ్మల్ని కాపాడండి, చర్యలు తీసుకోవడండి, అవేర్నెస్ ప్రజల్లో కూడా పెరగాలి. కృష్ణ కుమార్ గారు, మీరు చెప్పండి. అంటే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది రమేష్ జైష్వాల్ అనే వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన తమిళనాడు నుంచి ఇలాంటి కెమికల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం, తర్వాత తనకి ఐడిపిఎల్ బాలనగర్ సరౌండింగ్స్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, అక్కడికి మళ్ళీ పంపిస్తూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఈజ్ దట్ పాసిబుల్? అంటే ఒక స్టేట్ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం అనేది అసలు బయట ఏం చెకింగ్స్ ఉండవా? ఇది సాధ్యండి? ఆయనకి పర్మిషన్ ఉంటుంది, ఆయనకు ఒక పర్మిట్ ఉంటుంది, ఆ పర్మిట్ ప్రకారం ఆయన ఆ ఇండస్ట్రీ నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయనకి అది ముడిసరుకుగా కావాలి కాబట్టి తెచ్చుకుంటారు. అది ఏది అభ్యంతరం కాదండి. ఇక్కడ ఏది అభ్యంతరము అంటే జనావాసాల్లో దాన్ని నిల్వ చేయడమే ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, ఆయనకి అసలు ఆయనకి ఆ ఇండస్ట్రీ ఉందా లేదా, ఆయనకి అది తెచ్చుకునే పర్మిషన్ ఉందా లేదా అనేది కాదు ఇక్కడ పాయింట్. అది చూసుకో, చెక్ చేసుకోవాల్సింది వేరే వాళ్ళు. ఇక్కడ ఈ జనావాసాలు ఉన్న
కాంప్లెక్స్లో అది ఎట్లా నిల్వ చేశాడు, ఆ నిల్వ చేసిన ప్లేస్ ఆయనదే కావచ్చు, కానీ ఎందుకు ఎలా నిల్వ చేశాడు అనేది పాయింట్ ఇప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పవలసింది. ఆ జైస్వాల్ అనే అతన్నే మనం ఇప్పుడు స్క్రూటిని. నేను ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నానండి. మ్యామ్ చెప్పింది ఏమని అంటే ఉన్న ఆల్రెడీ ప్రజలు ఉంటున్న బిల్డింగ్లో ఇలాంటివి స్టోరేజ్ చేయొద్దు అని మ్యామ్ అంటున్నారు. కానీ మనం చూసుకున్నట్టు అయితే జనరల్గా ఇక్కడ లివింగ్ హుడ్ ఎలా ఉంది అంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా కమర్షియల్ పర్పస్ కానీ గోడౌన్ పర్పస్ కానీ రెంటల్ ఇస్తారు. అప్పుడు మనము వాళ్ళనాలా వీళ్ళనాలా అంటే నన్ను అడిగితే ఇద్దరికి ఈక్వల్గా బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మెయింటెనెన్స్. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రోడక్ట్ మెయింటైన్ చేస్తున్నారు. నేను చూసానండి లాస్ట్ టైం ఇలాంటి యునో ఫైర్ యాక్సిడెంట్ అయిన బిల్డింగ్లో వన్ ఆఫ్ ద ఓనర్ ఎఫెక్ట్ అయిన పర్సన్ తను ఏం చేశారంటే నాకు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో నా దగ్గర ఉన్న వాళ్ళు రెంటల్ ఉన్నవాళ్ళు కమర్షియల్ బిల్డింగ్ కాబట్టి రెంటల్ ఉన్న వాళ్ళు పెట్టించుకున్నా పెట్టించుకోకపోయినా నేను పెట్టిస్తాను, నేను డబ్బులు ఇచ్చి నేను పెట్టించుకుంటాను, నేను డబ్బులు ఇచ్చి నేను ట్రైనింగ్ చెప్పించుకుంటాను, నేను ఆడిటింగ్కి నేను చూపించుకుంటాను, నాకు ఎన్ఓసి కావాలి, దాని విధానం ఏంటి అనేది ఒక రెస్పాన్సిబుల్గా అంటే దెబ్బ తిన్నాక రెస్పాన్సిబిలిటీ ముందరికి వచ్చి తీసుకున్నాడు. సో నేనేమంటాను అంటే ఎందుకని దెబ్బ తిన్నాక ఎందుకని ముందే అలర్ట్ ఉండరు? ఇప్పుడు మన ఇండియాలో మాత్రమే ఎందుకు మనం దీన్ని ఇంత ఇదిగా పడేస్తున్నాం? ఇప్పుడు నేను ఎక్కడ నేను లండన్ లో చదువుకొని వచ్చాను. ఎగ్జాక్ట్లీ నేను అక్కడ అక్కడ ఎలా ఉంటుందని అడుగుదాం. యా నేను లండన్ లో చదువుకొని వచ్చాను. అక్కడ నేను చదివిన కోర్సు దగ్గర దగ్గర ఉన్న జనాభానే చాలా తక్కువ. మన ఒక స్టేట్ అంత ఉంటుండొచ్చు అక్కడ జనాభా. అంతమందిలో ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ ద పీపుల్ అనేది సేఫ్టీలో చదువుకొని ఉంటారు. ఓకేనా? మరి మన దగ్గర ఎందుకు అవగాహన లేదు? మన దగ్గర ఇంత డెవలపింగ్ కంట్రీ ఉండి మనదే లీడింగ్ ఉండి పాపులేషన్లో ది మోస్ట్ వరల్డ్ లీడింగ్ మనదే ఇంత ఉన్నప్పుడు మనదే మనం ఇంకా ఎంత ముందులో యూనో అవేర్నెస్ అయ్యి ఉండాలి అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదా అంటే నేను అలా అనలేను. ఎందుకంటే వాళ్ళు ఈ స్టెప్స్ తీసుకున్నారు 6 మంత్స్ బ్యాక్. వాళ్ళు ఏదైతే ఇస్తున్నారండి చెప్తారు లేదండి చాలండి ఊరుకోండి అయ్యో అలాగే. ఎందుకంటే యూనో ఎవరెవరైతే ఆథరైజ్ అయ్యారో ఆథరైజ్ అయిపోయి కంపెనీస్ వచ్చాయో వాళ్ళు ఏ విధంగా ఎంక్వైరీ చేశారు తెలుసా? కంపెనీస్ ని ఎన్ని ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు, ఏంటి వాళ్ళు అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఎందుకంటే ఇంతకు ముందు ఏమైపోయిందంటే మా దాంట్లో కూడా ఎవరు పడితే వాళ్ళు అమ్మడం, ఎవరు పడితే వాళ్ళు చేయడం, ఎవరు పడితే బేసికల్గా ఏదైనా కొత్త బిల్డింగ్ కడుతున్నప్పుడే పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి వస్తూనే ఉంటారు అధికారులు. కాదండి మరి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ అంత స్టోర్ చేస్తూ ఉంటే రాకుండా ఎలా? ఇప్పుడు అందుకేనండి అది ఒక బిల్డింగ్ లో లోకల్ గోడౌన్ లో ఏం ప్రొడక్ట్స్ ఉంది అనేది ఎవరైనా వచ్చి ఎలా చూస్తారు? బట్ ఇక్కడ సిచ్యువేషన్ అంటే చాలా చాలా తక్కువ మొత్తంలో ఉంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే బ్యారల్స్ ఆఫ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపల ఉన్నాయంట. ఫైర్ యాక్సిడెంట్ అయ్యాక దాన్ని తీసి బయట పారేశారు అన్నంత వరకే నాకు ఐడియా ఉంది. సో ఈ బ్యారల్స్ అనేవి బయట ఉన్నాయా లోపల ఉన్నాయా అనేవి మనకు ఐడియా లేదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆయనకు ఆల్రెడీ ఐడియా.